మనం చంద్రనాడి నుంచి వాయువును స్టార్ట్ త్రో చంద్రనాడి చంద్రనాడి నుంచి వాయువును మనశ్చక్రానికి సహస్రానికి ముహూర్త కుంభకం మేము వచ్చాం అంటే ముహూర్త స్థానానికి తీసుకుపోతున్నాం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి క్లోజ్ చేస్తున్నాం రిటైన్ చేస్తున్నాం ఇక్కడ అంటే కుంభకం అయిపోయింది పూరకం కుంభకం తర్వాత రేచకం త్రో సూర్యనాడి క్లోజ్ బాహ్య కుంభకం దెన్ టేక్ త్రో సూర్యనాడి ఇంటో సూర్యగ్రంథి క్లోజ్ కుంభకం ఇన్ స్టాక్ బ్రీత్ అవుట్ త్రో చంద్రనాడి క్లోజ్ బాహ్య కుంభకం దీంట్లో బాహ్య కుంభకంతో ఎండ్ చేసినాం ఫస్ట్ కుంభకంతో ఎండ్ చేసాం మూడవ దాంట్లో నాలుగవ విభాగంలో బాహ్య కుంభకంతో ఇవన్నీ నాడీ శుద్ధి మాత్రమే దిస్ ఈజ్ నాట్ ప్రాణోపాసన నాడీ శుద్ధి ద్వారా మన లోపల ఉన్న మనస్సు మలినమైన మనస్సును నిర్మలనం చేసుకోవడం శరీరాన్ని కూడా నిర్మలనం చేసుకోవడం మహోన్నతమైన ఆలోచనలను తీసుకోవడం అంతేకాకుండా ద్వం విమం వాత వాత ఆసింధోసా పరావత ప్రకృతిలోనున్న వాయువులో ఉండే ప్రాణశక్తిని అంటే ప్రాణవాయువు మన వాతోహం ప్రాణమిచ్చితి మన లోపలికి తీసుకుంటున్నాం వాతోహం ప్రాణ ఉచ్యతి అకార్డింగ్ టు ఋగ్వేద ద్వౌ విమం వాత వాత ఆసింధోసా పరావత అంటే బాహ్యం నుంచి మన హృదయం వరకు తీసుకునే ప్రాణవాయువు ద్వారా శక్తిని ఓజస్సును బలాన్ని సత్ప్రవర్తనను ఔషధీతత్వాన్ని ప్రకృతిలో ఉండే మహోన్నతమైన శక్తిని ఈ ప్రాణవాయువు ద్వారా మనం తీసుకుంటున్నాం తర్వాత ఈ అపానవాయువును పైకి లాగి అపానోవోర్ధ్వమాకృష్య మూలబంధో విధీయతి మూలస్థానాన్ని క్లోజ్ చేసి అపానవాయువును పైకి లాగుతున్నాం ఈ అపానాను ద్వవ్యమం వాత ఆవాత అంటే అపానం ఈ ప్రాణవాయువు అపానవాయువును హరణం చేస్తుంది లయం చేసుకుంటుంది తర్వాత మిగిలిన దాని ద్వారా మనలో ఉండే బలహీనతలను రోగతత్వాన్ని అనైతిక తత్వాన్ని బయటకు నెట్టివేస్తుంది పరా అన్యోవాతయద్రప అకార్డింగ్ టు ఋగ్వేదం కాబట్టి వాత వాతాహి భేషజం ఈ వాతము అంటే ప్రాణము అపానం ఇవి రెండు గొప్ప ఔషధులు వాత వాతాహి భేషజం కాబట్టి ఇది నాడీ శుద్ధి ద్వారా మన లోపల మనోమలినం తొలగిపోతుంది శారీరక మలినం కూడా తొలగిపోతుంది దక్ష్యంతే ధాయమానానాం ధాతూనాం హి యథామలాః తథేంద్రియాణాం దక్ష్యంతే దోషాః ప్రాణస్య నిగ్రహాత్ అని మనం చెప్పుకున్నాం తర్వాత మలాకులాసు నాడీషు నాడీ మండలంలో ఉండే మలినాన్నంతటినీ ఇది తొలగిస్తుంది కాబట్టి ఈ నాడీ శుద్ధి చేసిన తర్వాత స్వరయోగం ఉంటుంది స్వరయోగ విభాగం తర్వాత మనము ప్రాణోపాసన ప్రారంభిస్తాం.